ఏ పాట పాడబోతున్నాను? స్వాతికిరణ. స్వాతికిరణ చిత్రంలో ఆనతనీయరా. సంగీత దర్శకులు కేవి మహాదేవన్. ఎవరు రాచారమ్మ? శ్రీవెన్నెల సీతారాం శాస్త్రి. ఫ్యాంటాస్టిక్. కష్టమైన కంపోజిషన్. ఒరిజినల్ ఫిల్మ్లో వాణి జయరామ్ గారు, జాతీయ గాయని వాణి జయరామ్ గారు చాలా అద్భుతంగా పాడినటువంటి పాట. ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేక్, ఆవిడకి చాలా అవార్డులు కూడా వచ్చాయి ఈ పాటకు అనుకుంటాను. వెరీ వెల్ రెండు. చాలా క్లిష్టతరమైనటువంటి పాటను ఎన్నుకుని పాడిన పద్మశ్రీ గారికి జయజయలు. అమ్మా పద్మ గారు రండి, కంటెస్టెంట్ నెంబర్ 4. ఏ పాట పాడబోతున్నారు? రేయిమించను వీరాజ. ఏ సినిమాలో? శభాశ్రాముడు. ఈ పాటకు సంగీత దర్శకత్వం కంటసాల గారు. రేమించెను వీరాజా, హాయిగా నిదురించరా. రేమించెను వీరాజా, హాయిగా నిదురించరా. హాయిగా నిదురించరా. ఎంత భావస్ఫోరకమైనటువంటి కంపోజిషన్ చూడండి. హాయిగా హాయిగా తీయగా నిదురించబోయి, అలా వాల్స్ మందమార్తం వీస్తున్నట్టే ఉంది కంపోజిషన్. పాటకు తగిన ట్యూన్, ట్యూన్కు తగిన పాట, రెండింటికి తగిన గాత్రం సుశీల గారు అద్భుతంగా పాడారు. నాకు ఒకనొక సందర్భంలో మాస్టర్తో మాట్లాడుతున్నప్పుడు ఈ పాటకు ఇన్స్పిరేషన్ బడే గులాం అలీఖాన్ గారి ఒక చుమ్రీ అని చెప్పినట్టు గుర్తు. నాకు వర్డ్స్ గుర్తులేవు కానీ
చందాయిసే ఉదరానాయ ఇది మాతృకని చెప్పారు. ఎందుకంటే భారతదేశం గర్వించదగ్గ క్లాసికల్ సంగీత విద్వాంసుల్లో ఒకడే గులాం అలీ ఖాన్ ఆర్జులు. ఆయన మద్రాసు ఎప్పుడు వచ్చినా ఘంటసాల గారు ఇంట్లోనే విడి చేసేవారు. ఆయన మాట కంటే పాటే ఎక్కువ. మాట్లాడుతున్నప్పుడు కూడా ఏమండి గురుగారు బాగున్నారని మనం అంటాం. ఆయన అంటే సంగీతం మొత్తం శరీరం అంతా సంగీతం తప్ప అణువణువున వేరే వ్యాపకమే లేని వ్యక్తులు, మహానుభావులు. మన అదృష్టం కొద్దీ శాపవశాత్తు భూమి మీద నరరూపం దాల్చిన గంధర్వులు అనమాట వాళ్ళందరూ కూడాను. అలాంటి మహానుభావుడి సాన్నిధ్యంలో కొన్ని పాటలు వారు పాడగా విని ఘంటసాల గారు దాన్ని ఆ మాతృకగా చేసుకుని మన తెలుగుకు అందించినటువంటి ఆణిముత్యాలు వంటి పాటలు ఒకటి. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇవి పేట్రియాటిక్ సాంగ్స్ తో మీ ముందుకు రానున్నారు. భారత మాతకు జే జేలు, బంగారు భూమికి జే జేలు. ఈ సాంగ్ కావాల్సిన ఆ పవర్ నువ్వు ఇచ్చింది మటుకు ఎక్స్ట్రాడినరీ. ఆ సేతు హిమాచలం, సేతు అంటే వంతెన, ఎక్కడుంది రామేశ్వరం దగ్గర ఉంది వంతెన, అంటే కింద నుండి పై వరకు మొత్తం సస్యశ్యామలంగా ఉన్న జీవధాత్రికి జీజేలు. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. సునాయాసంగా అవలీలగా నీ గొంతు చక్కగా వయ్యారాలు పోతుంది అలాగా. సార్థక్, యు ప్రెజెంటెడ్ ఇట్ వెరీ వెల్. కల్ ఆనే వాలో కో దే దరకదు మోకే నిషా. మన దేశం గురించి ఏమైనా చెప్పగలవు? ఇండియాకి స్వాతంత్రం వచ్చింది కానీ మాకు రాలేదు. తుమ్ రుక్ నహీ సక్తే ధమ్ నహీ సక్తే. నీకు ఎవరు చెప్పించారు ఇవన్నీ ఈ విషయాలు? కొన్ని కొన్ని టెక్నిక్స్ నాన్న చెప్తూ ఉంటారు. మా నాన్న కూడా నాకు ఎన్నో టెక్నిక్స్ చెప్పారు, ఏది రాలేదు. చాలా అద్భుతంగా పాడావు, అందరికీ ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చావు. ఆగకోయి భారతీయుడా, అందాల బంధం ఉంది నీలదు, ఆత్మీయ రాగం ఉంది గాలిదు. వాట్ ఎ పర్ఫార్మెన్స్! ఎన్ని భేదాలున్నా అని పాడావు చూడు, ప్రతిసారి అద్భుతంగా ఉంది. ఈ పాట ఒక ఎస్పి బాచం గారు పాడగలరు, ఒక వాగ్దేవి పాడగలరు. క్రోధమెందుకు కరుణ పంచు, స్వార్థమెందుకు సహకరించు, పంతమెందుకు పలకరించు, కక్షలెందుకు కౌగిలించు. In the history of reality show, ఇలాంటి ఒక మొమెంట్, పవర్ఫుల్ మొమెంట్ నేను ఫస్ట్ టైం విట్నెస్ చేస్తున్నాను.